కర్నూలు జిల్లా ఆధుని పురపాలక సంఘంలో మొట్టమొదటిసారి 9 వార్డులు వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవం అయ్యాయి. పట్టణంలో 42 వార్డులు ఉండగా 9 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. పట్టణంలో 42 వార్డులకు మొత్తం 210 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 61 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 9 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 33 వార్డుల్లో 140 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఓటు హక్కును అందరూ నిర్భయంగా వినియోగించుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ తెలిపారు. సహకరించి అందరూ తమ ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు. పోలింగ్ బూత్లు కొన్ని తగ్గుతాయి. 9 వార్డులు జ్ఞానం సేవలు కాబట్టి అవి అప్రాక్సిమేట్గా చెప్తాను. ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది పెట్టడం అనేది డీటెయిల్స్ ఇస్తారు మీకు తీసుకుంటారు. టోటల్గా స్టార్ట్ నుంచి ఇప్పుడు దాకా ఎన్ని నామినేషన్ నుంచి టోటల్ మొత్తం 243 నామినేషన్స్ వచ్చాయి. వాటితో 208 వ్యాలిడ్ నామినేషన్స్ వచ్చాయి. మొన్న ఇద్దరు చనిపోతే ఇద్దరికి సంబంధించి నామినేషన్స్ ఫైల్ చేశారు. మొత్తం 210 నామినేషన్స్ రిక్వెస్ట్ చేస్తాము. ఈ 210 261 నామినేషన్స్ విత్డ్రా చేసుకున్నాం. ఎన్నిసార్లు నామినేషన్ 61 నిన్న ఈరోజు ఉంటాయి.